వన్యప్రాణుల సంరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు. టోల్ ఫ్రీ నంబర్ 1800-4255-909. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వన్యప్రాణులను వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయటం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించటం, వన్యప్రాణుల్ని కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు మనది వసుదైక కుటుంబం. భూమి మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు, చేమలు, పశుపక్షాదుల పట్ల కరుణ చూపాలని, వాటికి మనలాగే బతికే హక్కు ఉందని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రివర్యలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ని విడుదల చేశారు. వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా సమాచారం ఉంటే యాంటీ పోచింగ్ సెల్కు తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కొత్త ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కాదు, చాలా బాధ్యత ఉన్న ప్రభుత్వం. మంచి ప్రభుత్వమే కాదు, తప్పులు చేసిన, వన్యప్రాణుల్ని వేటాడిన, వన్యప్రాణుల్ని ఎక్స్పోర్ట్ చేసిన చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇక్కడున్న అటవీ శాఖ అధికారులందరూ కూడా చాలా కమిటెడ్ అధికారులు. మొన్న ఈ మధ్యనే మీరు చూశారు, ప్రకాశం జిల్లాలో ఒక పాంగోలిన్ అరుదైన జంతువుని చంపినా కానీ వెంటనే నిందితులు పట్టుకున్నారు. అలాగే ఈ మధ్యన చిరుతపుల్ని చంపిన సంఘటన కూడా మీరు చూశారు, 3 రోజుల్లో నిందితుల్ని పట్టుకున్నారు, వాళ్ళని రిమాండ్కి పంపించాం. దాదాపు వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇది మనందరి బాధ్యత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా వసుదైక కుటుంబం ఇది. కేవలం మనుషులకే కాదు, వన్య జంతువులకి, చెట్టు చేమ ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది. అందుకని దీంట్లో వన్యప్రాణుల్ని వేటాడటం, అక్రమ రవాణా వంటివి చేయడం చాలా నేరం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 దీన్ని ప్రవేశపెట్టారు. ఆ చట్టం ప్రకారం ఇవన్నీ నిషేధింపబడ్డాయి. వన్యప్రాణుల్ని వేటాడిన, చంపిన, అక్రమ రవాణా చేసిన అటవీ రక్షణ కొరకు టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశాం. 1800-4255-909 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ దరిదాపులు ఇలాంటి అక్రమ రవాణా జరుగుతున్న జంతువుల్ని చంపేసిన మీ దృష్టికి వస్తే మాకు ఫోన్ చేయండి, నిందితులకి కఠినంగా శిక్ష పడేలాగా మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఇవే కాదు, మీరు అటవీ సంపద నరికేసినా కానీ, నాశనం చేస్తున్నా కానీ, అక్రమ మైనింగ్ చేస్తున్నా కానీ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురండి, వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు పడేలా మేము బాధ్యత తీసుకుంటాం. ఇది మంచి ప్రభుత్వమే కాదు, చాలా గట్టి ప్రభుత్వం కూడా. జై హింద్.